భారతీయ జనతా పార్టీలోక మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత టీడీపీలో ఉన్నటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు కొంతమంది అధికార ప్రతినిధులు పార్టీ నేతలు కూడా బీజేపీలోకి వచ్చారు వాళ్ళకేంటంటే టీడీపీలో ఉన్నప్పుడే మీడియాతో మంచి యాక్సెస్ ఉంది అంతకుముందు మోడీని తెలుగులో తిట్టని తిట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి వాళ్ళే అట్లాగే భారతీయ జనతా పార్టీని దేశద్రోహం కింద రాష్ట్ర ద్రోహం కింద తీవ్రాతి తీవ్రంగా విమర్శించబోసిన వాళ్ళే మత రా మత పార్టీ అని ఎన్ని మామూలుగా తిట్టలేదు వాళ్ళు అలా తిట్టినటువంటి వాళ్ళు ఒక్కసారిగా గెలు అక్కడ తెలుగుదేశం ఓటం పాలవడంతో అర్జెంటుగా వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుని టీడీపీ బీజేపీ అధికార ప్రతినిధులుగా తయారైపోయారు వీళ్ళది ఎంతసేపటికి కూడా ఆనాడు వీళ్ళకి ఇద్దరు శత్రువులు ఎవరు వైసీపీ ప్లస్ బీజేపీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక వైసీపీని శత్రువుగా చూస్తున్నారు ఇక్కడ ఇద్దరిని శత్రువు అన్నటువంటి బీజేపీ వైఖరికి మాత్రం వాళ్ళు దూరంగా ఉన్నారు ఏమన్నారు తెలుగుదేశాన్ని ఏమన్నారు వైసీపీని టార్గెట్ చేస్తారు దాంతో బీజేపీ తరపున అధికార ప్రతినిధులు లేదా బీజేపీ తరపున నేతలుగా ఉన్నా కూడా వీళ్ళు టీడీపీ నాయకుల కిందనే జనాలు ఫీల్ అయ్యి తద్వారా ఒక గ్యాప్ వచ్చింది అదే ఒక ఏడాది నుంచి నడుస్తున్నాడు సోమవీర్రాజు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక అట్లాంటి వాళ్ళందరికీ క్లియర్గా మీరెవరూ మీడియాకి వెళ్ళద్దు అనేటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి తెలుగుదేశంలో ఉన్నప్పుడు మోడీని అంతా తిట్టింది ఇప్పటికిప్పుడు మర్చిపోరు కదా ప్రజలు ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఏంటో ముందు మీరు నేర్చుకోండి అలవాటు చేసుకోండి కొన్ని రోజుల పాటు పార్టీలో పనిచేయండి ఆ తర్వాత మీరు డిబేట్స్కి ఎప్పుడు వెళ్ళాలో మేము చెప్తాం ఫస్ట్ అయితే మాత్రం మీరు మీడియా ముందుకి బీజేపీ ఫేస్తో వెళ్ళొద్దు అనేటువంటిది తేల్చి చెప్పారు ఇది ప్రస్తుతం వాళ్ళల్లో అసంతృప్తి అయితే రగులుతుంది అట్లని వెనక్కిపోతే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఛాయిస్ ఉంటుందా లేదు అక్కడికి వెళ్తే ప్రయోజనం ఉంటుందా అన్నటువంటి కోణంలో మళ్ళీ అటు సంప్రదింపులు జరుపుకుంటున్నారు బీజేపీతో సాగుతారా లేకపోతే టీడీపీతో పోతారా అనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సి ఉంది ఇప్పుడు